ప్రభువులను మాకు అత్యంత ప్రియులైన దేవుని విశ్వాసులందరికీ మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక్కోదే కాల సమయంలో దేవుని వాక్యం వినడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇలా ఈ యొక్క వాక్య పరిచయం ద్వారా మీరందరూ కూడా బలపరచబడుతున్నారని ప్రభువులు విశ్వసిస్తూ ఉన్నారు. మంచిది, ఒక వాక్యం మనం చదువుకుందాం. చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యోగు గ్రంథంలో నుండి 27వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకుందాం. యోగు గ్రంథము 27వ అధ్యాయము 6వ వాక్యం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. మరొకసారి చదువుతున్నాను, యోగు గ్రంథం 27వ అధ్యాయము 6వ వాక్యం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం ఆయన. ప్రభువా, ఉదయ కాల సమయంలో నీ వాక్యం ధ్యానించుకోగా తండ్రి, మీరే నాతో మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ వాక్యం జీవాలిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది ఆయన. నీ వాక్యము కృంగిన వారు లేవనిస్తుంది కనుక తండ్రి, నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను కూడా మీరు యొక్క ఉదయ కాల సమయంలో దర్శిస్తారని, నీ బిడ్డల జీవితాల్లో తండ్రి మీరు ఆచరించిన మేలు నీ బిడ్డలు పొందుకున్నలాగా ఇప్పుడు విస్తరింపజేస్తారని ప్రార్థిస్తూ తయారీ దాసుడు మరుగుపరిచి నేను మాట్లాడి సహాయం చేసి ప్రభుత్వించుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. మంచిదండి. మరి మనం చదివిన వాక్యం యోగు గ్రంథంలో నుండి 27వ అధ్యాయము 6వ వాక్యం మనం చదివాము. అక్కడ యోగు భక్తుడు మాట్లాడుతున్న మాట మనం గనక గమనిస్తే, నా నీతిని విడువక గట్టిగా పట్టుకున్నను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. మంచిది, ఒక్కోదే కాల సమయంలో మన అంశం వచ్చి మనం గట్టిగా పట్టుకోవాల్సిన విషయాలు ఏదంటే, మనం విశ్వాసంగా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న మనము వేటిని మనం గట్టిగా పట్టుకోవాలని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఆ యొక్క విషయాన్ని మనం గమనిద్దాం. ఈ ఒక్కోదే కాల సమయంలో మనందరికీ తెలుసు యోగు యొక్క జీవితం గురించి అనేకమైన విషయాలు. యోగు గ్రంథము 1వ అధ్యాయంలోనే దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయిస్తూ ఉన్నాడు. ఏమంటే, దేవుడు యోగు గురించి మాట్లాడుతూ ఆ లేఖనాల్లో దేవుడు సెలవిస్తున్న మాట, యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు అని దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కాబట్టి యోగు తాను కలిగిన ఒక నిర్ణయం తన జీవితంలో ఏంటి అంటే, నేను నా యొక్క నీతిని విడిచిపెట్టక. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఇక్కడ యోగు గురించి మనం ఆలోచన చేస్తే, యోగు దేవుని అందరి భయభక్తులు కలిగిన వారు. మరి దేవుని ఆరాధిస్తూ ఉన్న మనం, దేవుని వెంబడిస్తూ ఉన్న మనము, దేవుని అందరి భయభక్తులు మనం కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మనము కూడా ఎంత మాత్రము నీతిని విడిచిపెడతాం. కాబట్టి మనం కూడా యోగులాగా చెప్పగలగాలి, నేను నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. కాబట్టి గట్టిగా పట్టుకోవడం అంటే మనందరికి ఒక అవగాహన వచ్చే ఉంటుంది కదండి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాహనం మీద కూర్చున్న వారితో అంటారు, ఆ వెనకలు కూర్చున్న వ్యక్తిని అంటారు, గట్టిగా పట్టుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గట్టిగా గనక పట్టుకోకపోతే జారిపోయే ప్రమాదం ఉంది. గట్టిగా కానీ పట్టుకోకపోతే గనక అనేకమైన ఇబ్బందులు కలిగే ప్రాబ్లం ఉంది, సమస్య ఏర్పడుతుంది గనక ఆ ప్రతిసారి వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడే కావచ్చు, లేదంటే ఏదైనా ఎక్కేటప్పుడే కావచ్చు, లేదంటే ఏదైనా దిగేటప్పుడే కావచ్చు, జాగ్రత్త పట్టుకోండి అని చెప్పేసే మాట మనం వింటూ ఉంటాం. ఎందుకు అంటే, ఒకవేళ పడిపోతే గనక దెబ్బలు అనేవి తగులుతాయి, పడిపోతే గనక ఎముకలు అనేవి పెరుగుతాయి, పడిపోతే మరలా తిరిగి లేచే అవకాశం ఉంటుందో ఉండదో. కాబట్టి మనం పట్టుకోవాల్సిన వాటిని చాలా గట్టిగా పట్టుకోవాలి. అదే రీతిలో ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నట్లుగా మనం కొన్ని విషయాలను చాలా గట్టిగా పట్టుకోవాలి. యోగు అయితే తన యొక్క వ్యక్తిగత జీవితంలోంచి మాట్లాడుతూ, నేను నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను అంటున్నాడు. కాబట్టి దానినే మనకు కూడా అన్వయించుకుని మనం కూడా ఆలోచన చేసుకోవాలి, నేను ఎంతవరకు నీతిని గట్టిగా పట్టుకోగలుగుతూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క ఆ నీతి పొందుకున్న నేను ఎంతమందికి నా ప్రభువుని నేను వివరిస్తా ఉన్నాను. కీర్తనకారుడు అంటాడు కదండి, ఆ 40వ కీర్తనలో ఒక మాట మనం చదువుదాం. ఒకసారి కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. 40వ అధ్యాయం 10వ వాక్యం,
నీ నీతి నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకు ఉండలేదు. నీ సత్యమును నేను నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్న మాట మనం గమనిస్తే గనక నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. కాబట్టి దేవుని నీతి మన హృదయంలో ఉండాలి, అది మనం గట్టిగా పట్టుకునేదిగా ఉండాలి. ఏమండి, చాలా సార్లు అవినీతి అనేది హలోకంలో ఎక్కువ కనపడుతూ ఉంటది. కనుక అవినీతి పరులకి ఎంత మాత్రం కూడా దేవుడు అవకాశాన్ని ఇవ్వడు. నీతి మంతులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నీతి న్యాయములను ప్రేమించే దేవుడు. అందుకే దావీదు కూడా అంటాడు, నా హృదయంలో అవినీతిని నేను ఉంచుకోవడం లేదు, దేవుడు హేయపరుచుకునే వాటిని నేను ఉంచుకోవడం లేదు, కానీ నా హృదయంలో నీ నీతిని అంటే దేవుని యొక్క నీతిని కీర్తనకారుడు ఉంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని నీతిని మనలో ఉంచుకుని అక్కడ అంటూ నేను ఊరుకొనలేదు. కాబట్టి ఈ రోజున చాలా మంది క్రైస్తవులంగా తీర్చబడ్డాం, క్రీస్తుని అంగీకరించి విశ్వాసంగా ముందుకు కొనసాగుతున్నాం, కానీ ఎంతవరకు క్రీస్తుని మనం ప్రకటించగలుగుతున్నాం? ఇక్కడ అదే అంటున్నాడు, నేను ఊరుకొనకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క సత్యము ఎవరండి? దేవుని సత్యం ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు. కాబట్టి ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి వద్దకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన ద్వారా తప్ప మరి ఏ ఇతర నామంలో రక్షణ పొందడానికి అవకాశం లేదు. ఆయన ద్వారా తప్ప వేరే ఏ దేని ద్వారా కూడా పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ నీతి నా హృదయంలో ఉంచుకుంటాను, అది నేను ఉంచుకుని ఊరుకోను, గాని నీ నీతిని నీ సత్యమును లేదంటే నీ యొక్క రక్షణను నేను వెల్లడి చేస్తాను. కాబట్టి మనం కూడా దేవుని యొక్క నీతిని వెల్లడి చేసే వారంగా ఉండాలి. అలా చెయ్యాలి అంటే మొదట మనం నీతిని గట్టిగా పట్టుకోవాలి. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయనని ఎంత మాత్రం కూడా మనం అంటి అట్టనట్టుగా లేదంటే ముట్టి ముట్టనట్టుగా మనం కనుక వ్యవహరిస్తే మనం ఆత్మీయతలో పడిపోతాం, మనం పాపంలో పడిపోతాం, దేవునికి వ్యతిరేకమైన క్రియల్లో పడిపోయి దేవుని యొక్క కోపానికి మనం పాత్రలు అవుతామేమో. కానీ ఉదయ కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీవు కూడా యోగులా చెప్పగలగాలి, నీతిని విడవక గట్టిగా పట్టుకునే ఆ దృఢ నిశ్చయం లేకుండా. చూద్దాం రండి ఒకసారి ఆ హెబ్రీయులకు రాస్తూ అపోస్తులైన పౌలు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ గట్టిగా పట్టుకునే అనే మాట మీద అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ 3:15 ఒక చక్కటి మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 నేను చదువుతూ ఉన్నాను, మరి శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, నేడు మీరు ఆయన శబ్దములు విని ఎడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పారు కదా. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్టు నేను నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు రాస్తూ హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తూ అంటున్న మాట గనక మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అక్కడ అంటున్నారు ఏమండి, మనమంట పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడిపోకూడదు. ఈ లోకంలో చాలా మంది పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో చాలా మంది ఆ యొక్క అపవాది యొక్క ఊబిలో కూరిపోతూ ఉన్నారు, అపవాది గడి వేస్తున్న ఉచ్చుల్లో పడిపోతూ ఉన్నారు, అపవాదికి చోటు ఇచ్చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు కాదు కానీ బయట వాళ్ళని మనం కనుక గమనిస్తే ఇష్టానుసారమైన జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు. వారి హృదయాలన్నీ కూడా ఎలా ఉంటూ ఉన్నాయంటే కఠినపరచబడిపోయి. అదే అనుకుంటే గనక ఈ రోజున క్రైస్తవులు కూడా ఎలా ఉంటూ ఉన్నారంటే చాలా మంది క్రీస్తుని ఎరిగి కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఎవరిని పాలు పొంగులు పొందుతూ యేసుక్రీస్తు యొక్క రక్త మాంసంలో పాలు భాగస్థులుగా ఉంటూ కూడా చాలా మంది పాపమును విడవలేని స్వభావం, పాపమును మానలేని స్వభావం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని యొక్క హృదయాన్ని నొప్పిస్తూ చాలా మంది తమ్మును తాము కఠినపరుచుకుంటూ ఉన్నారు. అందుకే అపొస్తలులైన పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తూ అంటూ ఉన్నాడు, ఎవరి పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడు కూడా కఠినపరచబడిపోకూడదు. కాబట్టి పాపం ఏం చేస్తుందో ఒక మనిషిని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవాతి దేవుడు యెహోషువ ద్వారా ఇజ్రాయేల్ సైన్యాన్ని కానానికి నడిపిస్తున్న సమయంలో
దేవుడు తెలియజేశాడు, మీరు ఎరుకో పట్టణాన్ని దాటిపోతూ ఉన్నారు, ఎరుకో పట్టణంలో దేనిని కూడా మీరు తీసుకోకూడదు, ఏది కూడా అది మీకు సొంతగా దాన్ని మీరు స్వీకరించకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. కానీ అదే సమాజంలో ఉంటున్న ఆ యొక్క ఆకాన్ అనే వ్యక్తి అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా అక్కడున్న కొంత బంగారాన్ని, కొంత వెండిని, ఎవరి షీనారు వస్త్రాన్ని ఆశించి దేవునికి వ్యతిరేకమైన దిశలో నడిచాడు. అప్పటికి పెద్ద ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మరలా దేవుడు అంటాడు ఇజ్రాయేలీలో పాపం చేశారు, అందుకే ఇజ్రాయేలీలు హాయి పట్టణం మీద ఓడిపోయారు అని దేవుడు సెలవిచ్చాడు, వెంటనే ఆకాను తన తప్పు తెలిసి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను దయతో మన్నించు అని తను యథార్థంగా జనుల ఎదురు ఒప్పుకుని ఉంటే క్షమించబడేవాడేమో కానీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు తాను బయలుపరిచేంత వరకు కూడా ఆకాను తానంతట తాను పశ్చాత్తాపడలేదు, తానంతట తాను తను చేసిన తప్పును ఒప్పుకోలేదు. ఈరోజు చాలా మంది తాము అనేకమైన క్రియలలో పాల్పంపులు పొందుతూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోకుండా, దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా తాము ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తున్నారు. అది ఎంత మాత్రం ప్రయోజనకరమైనది కాదు, అది మీ హృదయాన్ని కఠినపరుస్తోంది, మీ మనసును కఠినపరుస్తోంది. ఒకసారి కఠినపరచబడిపోయామంటే మరలా ఆ యొక్క కఠినత్వం నుంచి విడిపించాలంటే దేవుడు చాలా చాలా మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, అటువంటి శిక్ష నుంచి తప్పించబడాలంటే పాపం వలన ఎంత మాత్రం కూడా భ్రమను తెచ్చుకోవద్దు, దేవుని యొక్క ఉగ్రతను నీ మీదకి తెప్పించుకోవద్దు. కానీ భక్తుడు అంటున్నట్లుగా ఏం చేయాలంటే, మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంత మట్టుకు గట్టిగా చేపట్టాలి. మనకున్న విశ్వాసం ఏంటి, మనకున్న ఆ యొక్క నమ్మిక ఏంటి అని మనం ఆలోచన చేస్తే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు మనకు దేవుడని మనం విశ్వసించాలి, ఆయన రక్షకుడని మనం నమ్మాలి. ఎవరి ఇహలోకంలో చాలా మంది దేవుళ్ళు దేవతలను పిలువబడుతూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము తన యొక్క ప్రాణాన్ని మన కొరకు క్రయధనంగా అర్పించి మన పాపాలంతా ఆయన మీద వేసుకుని మన యొక్క శిక్షను తాను భరించి తన యొక్క నిత్య జీవితాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఇచ్చిన నిత్య జీవాన్ని మనం కాపాడుకోవాలంటే మన యేసుక్రీస్తు ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువుని మనం హత్తుకోవాలి. ప్రియుల, యేసుక్రీస్తు ప్రభువుని ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువుని అప్పజెప్పేశాడు, యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోలేదు. కానీ ఇతర శిష్యులైతే ఆ సమయంలో వెళ్ళిపోయినప్పటికీ కూడా తర్వాత మరలా యేసుక్రీస్తే తమ రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువుని గట్టిగా పట్టుకుని క్రీస్తుని వెంబడించి సర్వలోకానికి కూడా సువార్తను వ్యాపింపజేశారు. కాబట్టి ప్రియదేవుని జనాంగమా, మనం కూడా యేసుక్రీస్తులో పాలివారమై ఉండాలంటే మనం ఒప్పుకోలేని దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో 4:14 భక్తుడైన పౌలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఎవండి, మనం ఒప్పుకున్నాం, మనం ఒక తీర్మానం తీసుకున్నాం, నేను చావైనా బ్రతుకైనా, హింస అయినా, శోధన అయినా, శ్రమ అయినా, కష్టమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, అందరూ నన్ను నిందించిన, ఎగతాళి చేసిన, ఎవరు ఏమన్నా నేను యేసుక్రీస్తుని విడిచిపెట్టను, యేసుక్రీస్తులోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను, యేసు కొరకే నేను బ్రతుకుతానని ఒక ఒప్పుకోలు మనం చేసాం. కాబట్టి దాన్ని మనం చాలా గట్టిగా పట్టుకోవాలి. చాలా సార్లు ప్రమాణాలు చేస్తారు, కానీ చాలా సార్లు మాట ఇచ్చేస్తారు, కానీ ఇచ్చిన మాటను చాలా మంది నెరవేర్చలేరు. నిజమే, చాలా చాలా విషయాల్లో నెరవేర్చడానికి మానవుడికి ఆ యొక్క సామర్థ్యం సరిపోకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు విషయంలోకి వస్తే, మనం నమ్మిన ప్రభు యొక్క శక్తిని మనం ఆశ్రయిస్తే, మనం క్రీస్తు యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు ప్రియులారా, ఎంత మాత్రం కూడా నువ్వు ఒప్పుకున్న దానిలోంచి తొలగిపోయే అవకాశం లేదు. అందుకే పౌలు అంటున్నారు, ఎవరి ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మన కొరకు ఉన్నాడు. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడంటే, నీవు తొట్టెళ్ళిపోకూడదని, నువ్వు తొలగిపోకూడదని, నువ్వు మరలా అదే పాపంలో, శాపంలో, అదే అంధకారంలో, చీకట్లో మరలా జీవించకూడదని నీ కొరకు ఆయన నిత్యము కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు అక్కడ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. పాపం వల్ల కలిగే భ్రమలో గాని,
పాపం వల్ల కలుగుతున్న లోకానుసారమైన జీవితంలో కానీ నీవు ఉంటే గనక నీ హృదయం కఠినపరచబడుతుంది, లేకుండా సెలవిస్తుంది. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నట్టుగా మనకు ముందు నుంచి ఉన్న, మొదటి నుంచి మనం ఒప్పుకున్న ఆ దృఢ విశ్వాసం, అవును నిజమే మనకి రక్షణ ఇవ్వాలంటే లోపల ఎవరి వల్ల సాధ్యం కాదు, ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనల్ని నిత్య నరకాల నుంచి విడిపించగలడు. ఏమండి, ఈ దేహం కొన్నాళ్ళ వరకు ఈ భూమి మీద నివసిస్తాయి, దాని తర్వాత మనలో ఉన్న ఆత్మ ఈ దేహం విడిచి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన ఆత్మ యొక్క ఆ గమ్యం ఏంటో మనం గుర్తించాలి. ఆ యొక్క గమ్యాన్ని చూపించిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ప్రతి ఆత్మ కూడా దేవుని యొద్దకు వెళ్ళాలని లేఖనాలు చదివిస్తున్నాయి. కాకపోతే అనేకులు తాము చేసుకున్న అపరాధములు, తాము చేస్తున్న దోషములు బట్టి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని శిక్షకు గురవుతూ ఉన్నారు. యువదకాల సమయంలో దేవుని యొక్క శిక్షకులు ఒకవేళ గురవుతున్నావేమో ఒకసారి ఆలోచించే, కానీ దేవుని నిన్ను ప్రేమిస్తూ అంటున్నాడు, ఆయన వైపు నువ్వు మరలా తిరుగు, ఆయన నిన్ను ప్రేమతో చేర్చుకుంటాడు. ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదివాం, అదే పౌలు తిమోతికి రాసుకో ఒక మాట చదివించాడు. చూద్దాం రండి, అపొస్తలులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:19-20 నేను చదువుతూ ఉన్నాను. అట్టి మన సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేన్ అయినను అలెక్సాండర్ అయినను ఉన్నారు. వీరిని దూషింపకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించింది. ప్రియులారా, ఒప్పుకున్న దానిని విడిచిపెట్టేసిన వారు ఎవరు అంటే, ఎవరిని నమ్మిన దాన్ని సకంలో వదిలేసిన వారు ఎవరు అంటే, లేఖనాలు సెలవిస్తున్నాయి హుమేన్ అనే వ్యక్తి అట, అలెగ్జాండర్ అనే వ్యక్తి అట. వీళ్ళకి ఎట్టి మనస్సాక్షి లేదంటే క్రీస్తును కడదాకా తమ రక్షకునిగా కొనసాగించుకునే అట్టి మనస్సాక్షి లేదు. వీళ్ళలో యేసుక్రీస్తు కొరకు జీవించాలనే తపన లేదు. వీళ్ళలో యేసుక్రీస్తు కొరకు ఎవరి సాక్షులుగా ప్రకాశించాలనే ఆశ వీళ్ళకు లేదు. వీళ్ళు ఏం చేశారంటే వారి యొక్క విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోయి క్రీస్తుని విడిచిపెట్టేశారు. లోక ఆశల్లో కలిసిపోయారు. లోకము దాని యొక్క ఆ స్థితి వైపు తిరిగిపోయి ప్రియులారా దేవుని యొక్క చేతి నుంచి విడిచిపెట్టారు. ఇక్కడైతే అంటున్నారు ఏమండి, వీరిలో హుమేన్ అయినను అలెగ్జాండర్ అయినను ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షించబడుటకై వీరిని సాతానికి అప్పచెప్పేశాడు. కాబట్టి సాతాన్ని శిక్షిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి, ఇంకా వాళ్ళలో మనశ్శాంతి అనేది ఉండదు. వాళ్ళలో ఇంకా పడుకుందామని మంచం మీదకి ఎక్కుతారు కానీ వారికి నిద్ర రాదని, వారు అనేకమైన సార్లు ఇంకా ఆ అనేకమైన జ్ఞాపకాలు వారిని వేధిస్తూ ఉంటాయి. అనేకమైన విషయాలు వారి మనస్సులో ఉన్న శాంతిని అంతా దోచేస్తాయి. ఎందుకంటే అపవాది ఎవరు అని ఆలోచన చేస్తే వాడు ఒక దొంగ, వాడు ఒక అబద్ధికుడు, వారి ద్వారా నాశనమే తప్ప జీవం ఎంత మాత్రం కూడా లేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ అపోస్తలైన పౌలు హుమేనుని అలెగ్జాండర్ని సాతానికి అప్పచెప్పేశాడో వాళ్ళ యొక్క అంతం ఎంత గౌరవం ఉంటుందో మనం ఆలోచన చేయగలుగుతాం. అక్కడ దాకా అవసరం లేదు ఇస్కరియత్ యూదని మనం ఆలోచన చేస్తే గనక, ప్రియులారా ఇస్కరియత్ యూద తను తను పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి ఉంటే బాగుండేది, కానీ తను చేసింది తప్పని తెలుసుకుని దేవుని దగ్గరికి రాకుండా సిలువను ఆశ్రయించకుండా తనేమైపోయాడంటే అపవాది చూపిన మార్గంలో వెళ్ళిపోయాడు. అందుకే వెళ్ళి తనను తాను ఏం చేసుకున్నాడంటే ఉరి పెట్టుకుని చచ్చిపోయినట్లుగా లేఖనాలను మనం చూస్తాం. ఎందుకు అంటే సాతానుడు తన యొక్క హృదయాన్ని మొత్తం కలిచి వేశాడు, తన హృదయాన్ని మొత్తం ఆ అశాంతితో నింపివేశాడు. ఇస్కరియోతు యూద అనుకున్నాడు, ఇక నాకు ఎక్కడికి వెళ్ళినా క్షమాపణ దొరకదు, ఇంకా నేను బ్రతికి ప్రయోజనం లేదు, ఇంకా చావే శరణ్యం అనుకుని ఏమైపోయాడంటే తన జీవితాన్ని తన చేతిలో కూడా ముగించేసుకోవడం జరిగింది. ఇక్కడ పౌలు అదే అంటున్నారు, ఈ హుమేన్ అనే విషయంలో లేదంటే అలెగ్జాండర్ విషయంలో ఏం చేస్తున్నాడంటే వారి వల్ల దూషించి ఎందుకు నన్ను నేను నా లోన్ని పాడు చేసుకోవడం అని చెప్పేసి వారిని విడిచిపెట్టాడంట. వెంటనే సాతాను వచ్చి వారిని ఏం చేస్తున్నాడంటే ఆ శిక్షిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఈరోజు చాలా మంది క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ అపవాది యొక్క చేతుల్లో దెబ్బలు తింటా ఉన్నారు. యాక్చువల్లీ దేవుడు వాగ్దానం చేశాడు, శీఘ్రంగా సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ పాదముల క్రింద చితకు త్రొక్కించిన దేవుడు వాగ్దానం చేస్తే ఈరోజు చాలా మంది సాతాను యొక్క కాడికన మరలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమైనా స్థిరంగా దేవుడు ఇచ్చిన స్వాతంత్రంలో ముందుకు కొనసాగాల్సిన మనం మరలా విడిచిపెట్టి వచ్చిన కాడిని మేతి పెట్టుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అదంత మాత్రం కూడా మంచిది కానే కాదు. కాబట్టి ఇంకొంతమంది అపొస్తలులు లేని పౌలు తిమోతికి రాస్తూ 2 కూడా మరొక పేరుని జత చేస్తున్నాడు. చూద్దాం రండి, అపొస్తలులు లేని పౌలు తిమోతికి రాసిన 2:17 నేను చదువుతూ ఉన్నాను. కొరుకులు పండ్లు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును పిలేతును ఉన్నారు, వారు పునర్ధానము గతించినని చెప్పుచు సత్య విషయమును తప్పిపోయి
కొందరి విశ్వాసంను చెరుచున్నారు. ఇలా వీరు గట్టిగా పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోలేదు, సరికదా, పట్టుకున్న వారిని కూడా విడిచిపెట్టేసేటట్టుగా వీరు మాటలు అనేవి కనబడుతూ ఉన్నాయి. వీరు అంటున్నారంట, పునర్ధానం గతించిపోయింది, ఏమంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎప్పుడో జరిగిపోయింది, యేసుక్రీస్తు ప్రభు రాడు, మీరెంత నీతిగా జీవించే ప్రయోజనం లేదు, మీరెంత యథార్థంగా భక్తి చేసి దాని వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి అనేకుల యొక్క విశ్వాసాన్ని చెరుపుతా ఉన్నారు. ఈరోజు చాలా మంది అదే చేస్తా ఉన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇతరుల యొక్క విశ్వాసంలోంచి క్రిందకి లాగివేయాలి, ఏమంటే దేవునితో వారుకున్న ఆ అన్యోన్యమైన సహవాసాన్ని ఎలాగైనా సరే తెంచివేయాలని చెప్పేసి నానా ప్రయత్నాలు చేస్తున్నారు ఇహలోకంలో. కనుక ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యాన్ని మనం ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ చదువుకుంటూ దేవుని యొక్క దాసులైన దైవజనుల చేత వినిపించబడుతున్న వాక్యాలు మనం వింటూ మన యొక్క విశ్వాసంలో మనం బలపరచబడాలి. ఎందుకంటే మన విశ్వాసమునకు ఏమండి ఇహలోకంలో నుంచి చాలా శోధనలు ఎదురవుతామండి. మన విశ్వాసానికి అనేకమైన పరీక్షలు ఎదురవుతా ఉంటాయి. వాటన్నింటినీ మనం జయించినప్పుడు ఖచ్చితంగా క్రీస్తులో మనం పాలివారమై ఉండగలుగుతాం. లేకపోతే గనక వేళ్లకు వలె మనం చూసాం, హూమెన్ అనేవాడు, లేదంటే అలెగ్జాండర్ అనేవాడు, లేదంటే ఇక్కడ పీలేతుని గురించి కూడా అపోస్తలు పౌలు మాట్లాడుతున్నారు. వీరందరూ కూడా పౌలు యొక్క పరిచర్యలో తనను వెళ్తూ ఉంటే వారు పౌలు అపోస్తలు పౌలు వెనక వెళ్ళిన వాళ్ళే, కానీ కొంతకాలానికి విడిచిపెట్టేశారు. అదే అలెగ్జాండర్ గురించి అపోస్తలు పౌలు మరొక మాట మాట్లాడుతున్నారు. చూడండి, తిమోతికి రాసిన 2:4:14 కూడా అలెగ్జాండర్ అనే కంచరి వాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చను. ఏమండి, కీడు చేసిన వాడికి మీరు ప్రతిఫలం ఎక్కడైనా కలుగుతుంది అంటారా? ఎంత మాత్రం కలదు. ఏమండి, కాబట్టి దేవుడు ఎంత మాత్రం కూడా వీళ్ళని విడిచిపెట్టడం లేదు, ఖచ్చితంగా శిక్షిస్తున్నాడు. కాబట్టి అలా శిక్షించబడకూడదు అంటే మనం ఒప్పుకున్న విశ్వాసంలో నీతి కలిగి యథార్థత కలిగి యోగులా చెప్పగలగాలి, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందాం. అలాగే విశ్వాసాన్ని కూడా మనం గట్టిగా పట్టుకోవాలి. మనం విశ్వసించిన దానిలో మనం నమ్మకంగా ముందు కొనసాగితే ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. చివరిగా నేను ఒక్క మాట నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం, అపోస్తలైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం గనక గమనిస్తే దాంట్లో చక్కటి మాట కనపడుతోంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఇక్కడ అపొస్తలుని యోహాను పద్మాసు ద్వీపంలో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేకమైన మాటలు అందించబడి మన అందరి కొరకు ఈ అంత్య దినముల్లో ఎవరి దేవుల్లో స్థిరంగా మనం ముందుకు కొనసాగాలని చెప్పేసి పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాటల్లో మనం చదువుతున్న ఒక మాట 3వ అధ్యాయం 11వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలంటాడంటే, నీవు ఒకటి కలిగి ఉన్నావు. ఏంటి అంటే ఒక కిరీటాన్ని కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏమంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్యంలో కొన్ని బహుమానాలు పొందుకుంటారు. దేవుని యొక్క నామం నిమిత్తం ఇహలోకంలో ఎవరైతే ప్రయాసపడతారు, దేవుని యొక్క నామం నిమిత్తం ఎవరైతే శోధనలు అనుభవించి శోధనలు జయిస్తారో వారికి దేవుడు అంటున్నాడు, నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. నేను వారికి ఏమండి, ఎవరైతే క్రీస్తు యొక్క రాకడ గురించి ఆసక్తితో అపేక్షిస్తారో వారికి ప్రభు నీతి కిరీటాన్ని ఇస్తారంట. తెస్లోనీయులకు రాస్తూ పౌలు అంటారు, ఆనంద అతిశయ కిరీటము ఆ దేవుని అందరి ఉంచబడి ఉన్నారు. కాబట్టి మనం విశ్వాసంలో స్థిరంగా కొనసాగితే ఏదో ఒక బహుమానాన్ని ప్రభు ఇస్తారు. ఆయన ఎంత మాత్రం కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. అదే ప్రకటన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే కొంతమంది దూతలు ఏం చేస్తున్నారంటే వారు కలిగిన కిరీటాలను తీసుకెళ్లి ప్రభు పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. ఏమంటే ఈ రోజున ప్రభు నీకు విశ్వాసవి లేదంటే విశ్వాసపరుడువు అనే ఒక మాట నీకు చెప్పారు, కానీ నీవు నీ విశ్వాసాన్ని అంతా కూడా విడిచిపెట్టేసి మరలా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అపవాదికి నీ జీవితాన్ని ఇస్తే అదెంత మాత్రం యోగ్యమైంది కాదు. అందుకే ఫిలిప్పీ సంఘంతో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట మనం చాలా ప్రోత్సహించారు, ఎందుకంటే ప్రభు త్వరలో రాబోతూ ఉన్నారు. మనం పరిస్థితులన్నీ గమనిస్తే కనుక చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది, అంచె దినాల్లో మనం ఉన్నాం, ప్రభు యొక్క రాక దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. నిజమే, ప్రభు చెప్పిన 2000 సంవత్సరాల నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో
సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే అనేకులు మారు మనసు పొందాలి, అనేకులు ఇంకనూ రక్షించబడాలి, అనేకులు ప్రభు చెంతకు తిరగాలి, ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు తప్ప ఆయన ఎంత మాత్రం కూడా వాగ్దానాల విషయంలో నిర్లక్ష్యత వహించేవాడు కాదు. కాబట్టి ఇక్కడ తెల్లకి సంఘంతో అన్నాడు, నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీకు కలిగిన కిరీటము ఎవ్వడు అపహరింపున్నట్టు చెప్పాను కదండి. మన కిరీటాన్ని అపహరించాలంటే ఎవరు అపహరిస్తారంటే సాతాను గారు, వాడే దొంగ, వాడే మన దగ్గర నుంచి మన మనం కలిగి ఉన్న ఆత్మీయతను గాని, మనం కలిగిన పవిత్రతను గాని, మనం కలిగిన విశ్వాసమును గాని, మనం కలిగిన ధైర్యము గాని, మనం దేవుని అందులో ఉన్న ఆ ప్రేమను గాని అపవాది వచ్చి దోచేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడి నుంచి మనం విడిపించబడాలంటే ఖచ్చితంగా మనం పట్టుకోవాల్సిన వాటిని గట్టిగా పట్టుకోవాలి. మనం గట్టిగా పట్టుకోకపోతే వాడు లాక్కులు వెళ్ళిపోతాడు ప్రియులు. కాబట్టి అంత అవకాశం అపవాదికి మనం ఇవ్వకూడదు అంటే మనం ఒప్పుకున్న దాన్ని క్రీస్తు యొక్క కృప ద్వారా, ఎవరి తిమోతి రాస్తూ అపొస్తలేని పౌలు అంటారు, క్రీస్తు యొక్క కృపను బట్టి నువ్వు బలవంతులు తమ్ము. క్రీస్తు యేసునందున్న కృప ద్వారా మనం బలవంతులం అవ్వాలి. ఎవరి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై అపవాది తంత్రములను ఎదిరించుడి అని పౌలు భక్తులు రాస్తూ ఉన్నారు. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా మనం బలం పొందుకోవాలి, యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఏ పరిస్థితిలో అయినా సరే ప్రభు నిన్ను విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవుడని నువ్వు గుర్తుంచుకున్నప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి యోగు వలె నీతిని గట్టిగా పట్టుకుందాం, అలాగే పౌలు అంటున్నట్లుగా మనకున్న దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. ప్రకటన గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నట్లుగా ప్రభు మనకి చక్రీటాలను గట్టిగా పట్టుకుని విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ అనేక సాక్షులుగా మనం ప్రకాశిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులు అయిన తండ్రి, మీకు స్తోత్రాలున్నాయన, మరి నీ మాటల ద్వారా అయ్యా నీ బిడ్డలు బలపరచబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాం. అయ్యా ఒకవేళ ఎవరైనా విశ్వాసంలో అస్థిరులుగా ఉంటూ అటు ఇటుగా వెళ్ళిపోతున్నారేమో, కానీ మరలా మీరు ప్రేమించి అంటున్నారు, మీ కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని అంటున్నారు. నాయన మీరు మమ్మల్ని నుంచి ఎంతో మంది భక్తులు అనేకమైన విషయాలు గట్టిగా పట్టుకున్నారు. పౌలు అంటున్నారు, నా పొరుగు నేను తొడి ముట్టించింది, నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను మాత్రం. ఆ రీతిలో మేము కూడా మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీ సన్నిధిలో తొలి వరకు నాయన నమ్మకంగా ముందు కొనసాగుతుంది. కృపను అనుగ్రహించమని, ఈ యొక్క వాక్య కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వారి జీవితంలో మీ ఉన్నతమైన తల్లి సంకల్పాలు నెరవేర్చి మీ నామం మహిమపెంచుకుంటారని ప్రార్థిస్తాం. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.